ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇప్ప చెట్టు, దీనికి సంబంధించిన ఔషధ విలువలు. ఈ ఇప్ప చెట్లు అనేవి అరణ్యాలలో, వనాలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో కూడా చాలా చోట్ల మీరు గమనించగలిగితే ఇవి కనిపిస్తూనే ఉంటాయి. మన పల్లె ప్రజలకి, గ్రామీణులకి, మన ఊళ్ళ వాళ్ళకి ఈ ఇప్ప చెట్లు బాగా తెలుసు. ఇప్ప తైలంతో దేవుడికి దీపం వెలిగిస్తారు. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా మానవ లోకాన్ని అనేక తరాలుగా కాపాడుతున్న ఈ ఇప్ప చెట్టు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇలా తెలుసుకోవటం మన బాధ్యత. ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి దీని గురించి తెలుసుకోవటం అవసరం. ఇప్ప చెట్టు, దీనికి సంబంధించిన పేర్లు ముందుగా మనం తెలుసుకోవాలి. సంస్కృతంలో దీనికి ఒక అద్భుతమైన పేరుంది, అదే మధుక. చాలా మంచి పేరు. అలాగే మధుపుష్ప అనే పేరు కూడా ఉంది దీనికి, ఎందుకంటే దీని పూలల్లో ఔషధ శక్తులు దాగి ఉన్నాయి. హిందీలో మధువా అని పిలుస్తారు, తెలుగులో మీకు తెలిసిందే ఇప్ప చెట్టు అని అంటారు. లాటిన్లో బ్యాసియా లాంగిఫోలియా అన్న పేరుంది, అంటే పొడవాటి ఆకులు కలిగింది అని. దీని ఆకులు చూడండి, పొడవుగా ఉంటాయి. అలాగే లాటిఫోలియా అని కూడా దీన్ని అంటారు. ఆంగ్లంలో అయితే దీన్ని ఇండియన్ బట్టర్ ట్రీ అని ఒక మంచి పేరుతో పిలుస్తారు. అలాగే మహావాష్ ట్రీ అని కూడా అంటారు. సరే, ఇదంతా పేర్ల గొడవ. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని గుణధర్మాల గురించి. దీని రూప గుణధర్మాలు తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది తీపి రుచితో చలవ చేస్తుంది, అందుకే దీనికి ఈ పేరుంది. దీని మాను బెరడు, ఇది వాతపు నొప్పుల్ని అలాగే పైత్యాన్ని హరిస్తుంది. దీని కాయల పొడి దీంతో నలుగు పెడితే అన్ని చర్మరోగాలు తగ్గిపోతాయి. ఇలాగా అనేక సమస్యలు దీంతో తగ్గించుకోవచ్చు. ఈ వివరాలను వరుసగా తెలుసుకుందాం. ఇప్ప పూలు లేదా ఇప్ప చెట్టు అందంతో ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటి అంటే ఇప్ప సార. ఇదేదో తెలుసుకోకూడంది, చూడకూడంది అని మనం అనుకుంటాం. కానీ ఈ దీంతోటి ఈ ఆస్వారిష్టాలు, అంటే దీంట్లో ఉండేటటువంటి ఔషధ తత్వాల్ని ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా తీసేటటువంటి టెక్నిక్ ఆయుర్వేదంలో ఉంది. దీన్ని ఆస్వారిష్టాల్స్ అంటారు. అంటే ఈ ఏదైతే ఔషధ పదార్థాలు ఉంటాయో వాటిని కాస్త బెల్లాన్ని కలిపి పులియబెట్టి తయారు చేసేది. ఇలా చేయటం వల్ల ఈ ఆల్కహాల్కి ఒక గొప్ప గుణం వస్తుంది. ఇది ధాతుగతం అవుతుంది, వేగంగా శరీరం లోపలికి వెళ్తుంది. అంటే మామూలు ఆహార వేళ లేని ఇది వెళ్తుంది కాబట్టి వేగంగా వ్యాపించేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక మ్యాజిక్ లాగా ఇది పనిచేస్తుంది. ఇప్ప పూల నుంచి కాచి తీసినటువంటి ఇప్ప సార మన రాష్ట్రంలో ఎన్నో తరాల నుంచి ప్రసిద్ధిగాంచింది. ఇది నిషా ఇవ్వటమే కాదు, శరీరానికి మంచి బలం కలిగిస్తుంది. వాతపు నొప్పులు అలాగే పైచ రోగాలు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. రుచికి తీయగా ఉంటుంది. వీధుల్లో దొరికేటటువంటి ఈ బ్రాందీ, బిస్కీలు ఇలాంటి వాటికంటే కూడా ఇది కోటి రెట్లు మెరుగైంది. ఇక దీని ఔషధ తత్వాల విషయానికి వస్తే, ఎక్కిళ్ళు చాలామందిని బాధ పెట్టేటువంటి సమస్య. ఎక్కిళ్ళని సంస్కృతంలో హిక్క అంటారు. దీని నుంచే ఇక్కప్స్ అనే ఇంగ్లీష్ పదం పుట్టింది. ఈ ఎక్కిళ్ళు ఒక్కొక్కసారి బాగా కారం తిన్నప్పుడు వస్తూ ఉంటాయి. ఒకసారి రక్తంలో ఏదన్నా విష పదార్థం పెరిగిపోయినప్పుడు అప్పుడు కూడా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఈ ఎక్కిళ్ళని ప్రాథమికంగా తగ్గించకపోతే బాధితులకి అసౌకర్యం, చుట్టుపక్కల వాళ్ళకి అసౌకర్యం. దీనికి ఏం చేయాలి? ఇప్ప పూల రసంతో ఒక చక్కటి ఔషధం ఉంది. ఇప్ప పూలని తెచ్చుకోండి, తెచ్చుకొని దంచండి, గుడ్లో వేసి పిండి రసం తీయండి. ఇలాగా ఇప్ప పూల రసాన్ని మీరు సిద్ధం చేసుకున్నారు. దీన్ని ఒక టీ స్పూన్ తీసుకున్నారనుకోండి, తేనె ఒక టీ స్పూన్ కలపండి. ఇలాగే కలిపి దీన్ని ఒక 4 చుక్కలు ముక్కులో వేయాలి, పీల్చాలి. దీంతో ఈ ఎక్కిళ్ళు టక్కున ఆగిపోతాయి. కాబట్టి ఈ హిక్కప్స్కి ఇది ఒక మంచి నశకరమ చికిత్స. ఇప్ప పూలను దంచి రసం తీసి ఆ రసానికి సమాన భాగం తేనె కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇంకు ఫిల్లర్తో కానీ లేకపోతే ఏదైనా వాడేసిన ఐ డ్రాపర్తో కానీ ఈ ఔషధాన్ని తీసుకొని వెల్లికిలా పడుకొని ఈ ముక్కునిలాగా కొంచెం తెరిచి ఒక ముక్కురంధ్రంలో 4 చుక్కల చొప్పున డ్రాప్స్లా వేసుకోవాలి, పీల్చాలి. దీంతో ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఇక మానసిక సమస్యలు,
చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనోదోషాలు, కొంతమందికి డిప్రెషన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందికి యాంగ్జైటీ న్యూరోసిస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందికి ఫోబియాలు అంటే భయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొంతమందికి టెన్షన్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏవైనా ఈ రకమైనటువంటి మానసిక దోషాలు అనేవి అతలాకుతలం చేస్తూ ఉంటాయి. దీనికి మళ్ళీ శక్తివంతమైనటువంటి ఔషధాలు వాడుతూ ఉంటారు, మొత్తునిచ్చేవి, మళ్ళీ వాడితే ఇబ్బందులు. అలా కాకుండా సురక్షితంగా ఈ మానసిక వికారాలను తగ్గించుకోవాలి. దానికి ఇప్పచావ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్ప చెట్టు బెరడు లోపల ఉండేటటువంటి చావ, దీన్ని తెచ్చుకోండి, దంచండి. దంచిన తర్వాత అంటే ముందు ఎండబెట్టి దంచాలి, ఆ తర్వాత దాన్ని వస్త్రగాడితం చేయాలి. అప్పుడు ఫైన్ పౌడర్ అంటే మెత్తటి పొడి దిగుతుంది. ఆ మెత్తటి చూర్ణాన్ని ఈ మానసిక రోగాలతో బాధపడేవాళ్ళు, అలాగే దయ్యం పట్టింది అని ఊగిపోయేవాళ్ళు, రెండు ముక్కల నుంచి దీన్ని నశ్యం పీల్చినట్టు రెండు మూడు చిటికెళ్ళు దీన్ని రెండు పూట్ల పీలుస్తూ ఉండాలి. దాంతో ఆ మానసిక సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి ఇది ఒక షార్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తుంది. మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా తేలిగ్గా దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్ప చెట్టు లోపల ఈ బెరడు లోపల ఉండేటటువంటి చావని తెచ్చుకొని దంచి వస్త్రగాడితం చేయాలి. ఆ మెత్తటి చూర్ణాన్ని నిల్వ చేసుకొని ఈ యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషను, స్ట్రెస్, తర్వాత ఫోబియాస్ ఇలాంటి వాటితో బాధపడేవాళ్ళు, ముఖ్యంగా కొంతమందికి దయ్యం పట్టిందని ఊగిపోతూ ఉంటారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక ఈ రెండు ముక్కల గుండా ఈ నశ్యాన్ని పీల్చినట్టు పీలవాలి. ఒకవేళ వాళ్ళు పీలవకపోతే పక్కనుండే వాళ్ళు ఏం చేయాలంటే ఈ వేళ్లతో దీన్ని తీసుకొని వాళ్ళ నాసికా రంధ్రాల దగ్గర పెట్టాలి. దీంతో దాన్ని పీల్చుకోవటం వల్ల ఒక షాక్లాగా పనిచేసి ఆ మానసిక రోగం తగ్గుతుంది. ఇక రక్తపైత్య రోగాలు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే పిత్త ప్రకోపం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి శరీరం లోపల వేడి పెరిగిపోవటం, రక్తస్రావాలు అవటం ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్గా వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఇప్ప పట్టతో ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఉంది. శరీరంలో ఏ భాగం నుంచైనా రక్తం పోతూ ఉంటే దాన్ని రక్తపిత్తం అంటారు ఆయుర్వేదంలో. పైనుంచి పోతూ ఉంటే ఊర్ధ్వగత రక్తపిత్తం అంటారు, కింద నుంచి పోతూ ఉంటే అధోగత రక్తపిత్తం అంటారు. ఇలాగా అనేక రూపాలలో ఈ రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇప్ప చెట్టు బెరడు, దీన్ని ఒక 10 గ్రాములు కడగండి. కడిగి ఒక రాయి మీద ఒక రాయితో నలగొట్టండి. ఇలాగా నలగొట్టేసేసి ఒక గ్లాసు నీళ్ళకి వేసి ఒక కప్పు కషాయానికి మరిగించండి, వడపోయండి. చల్లగా 2 లేదా 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అలా 3 పూట్ల దీన్ని తాగుతూ ఉండాలి. చల్లగానే తాగాలి. దీంతో రక్తం పట్టం ఆగిపోతుంది. కాబట్టి రక్తస్రావం మీ సమస్య అయినప్పుడు, ఏ మందు ఏ డాక్టర్ మీకు అందుబాటులో లేనప్పుడు ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. శరీరంలో ఏ భాగం నుంచి రక్తం పోతూ ఉన్నా ఇది ఉపయోగపడుతుంది. ఒక 10 గ్రాములు అంటే దాదాపుగా ఒక మీరు దాన్ని ఒకవేళ పొడి చేసి ఉంటే లేదా ముద్ద చేసి ఉంటే 2 టీ స్పూన్లు అవుతుంది. ఇది 10 గ్రాములు ఈ ఇప్ప చెట్టు బెరడుని కడిగి నలగొట్టి ఒక గ్లాసు నీళ్ళకి వేసి ఒక కప్పు కషాయం అయ్యేంత వరకు మరిగించండి. మరిగించి తర్వాత వడపోసుకొని చల్లార్చి దాన్ని 2 లేదా 3 పూట్ల కూడా తీసుకుంటూ ఉండాలి లోపలికి. దీంతో రక్తం బట్ట ఆగిపోతుంది. ఇక కొంతమందికి తలలో చిన్న చిన్న ఎరప్షన్స్ వస్తాయి. ఈ ఎరప్షన్స్ ఇక అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. వైద్య పరిభాషలో దీన్ని ఫాలిక్యులైటిస్ అంటారు. చాలా దురదగా, చాలా నొప్పిగా, చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది ఇది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్ప చెక్క పొడి అలాగే మిరియాల పొడి సమానంగా కలపండి. దీన్ని మంచి నీటితో మెత్తగా నూరండి. ఆ మిశ్రమాన్ని తలపైన లేపనం చేస్తూ ఉండండి, అంటే పూసుకుంటూ ఉండండి. దీంతో ఈ దుర్వాసన వచ్చేటటువంటి ఈ సర్పి అంటే ఈ ఎరప్షన్స్, ఎర్సిప్లస్ ఇలాంటివన్నీ మాడిపోతాయి. ఈ బ్యాక్టీరియల్ ఫాలిక్యులైటిస్లో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫాలిక్యులైటిస్ మీ సమస్య అయినప్పుడు వెంట్రుకల కుదుళ్ళకి చీము పట్టి దాంతో దురద నొప్పి, దుర్వాసన ఇలాంటివి వస్తున్నప్పుడు దీన్ని తయారు చేసుకుని వాడుకోండి. ఇప్ప చెక్క దీన్ని పొడి కొట్టాలి. అంటే ఇప్ప చెక్కను తెచ్చుకొని కాస్త ఆరబెట్టి ఆ తర్వాత చిన్న చిన్న పేళ్లు చేసి దంచి వస్త్రగాడితో బట్టి పొడి చేసుకోండి. అలాగే మిరియాల పొడి 2 సమానంగా కలపండి. మంచినీళ్ళతో మెత్తగా నూరండి. ఈ మిశ్రమాన్ని తలపైన ఆయింట్మెంట్లా పూసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. దీంతో ఈ ఫాలిక్యులైటిస్ సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య గొంతు వాపు, ఫారింజైటిస్, లారింజైటిస్ ఇలాంటి సమస్యలు చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో ముద్ద మింగాలంటే ఇబ్బంది, మాట్లాడాలంటే ఇబ్బంది, మంచినీళ్ళు తాగాలంటే ఇబ్బంది, నరక యాతనగా ఉంటుంది.
ఇలాంటప్పుడు ఈ గొంతు వాపు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఎప్ప పువ్వుతో ఒక అద్భుతాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలాగ మీకు ఫారింజైటిస్, లారింజైటిస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎప్ప పువ్వు ఒక 3 గ్రాములు దీన్ని నోట్లో వేసుకోండి. కొద్ది కొద్దిగా నమిలి మింగుతూ ఉండండి. తర్వాత కొంచెం నీళ్లు తాగుతూ ఉండండి. దీంతో ఈ గొంతు వాపు తగ్గి మీరు తేలిగ్గా తినగలుగుతారు. చూసారా, తయారు చేసుకునేది కూడా ఏం లేదు, నేరుగా వాడుకోవటమే. ఇదే ప్రకృతిలో ఉండేటువంటి అద్భుతం. ఎప్ప పువ్వు ఒక 3 గ్రాములు అంటే దాదాపుగా 1/2 టీ స్పూన్ అవుతుంది, లేకపోతే ఒక గుప్పిడి అవుతుంది. దీన్ని నోట్లో వేసుకొని కొద్ది కొద్దిగా నవిలి మింగి ఆ తర్వాత నీళ్లు తాగుతూ ఉండండి. గోరువెచ్చని నీళ్ళు అయితే మంచిది. ఇక కొంతమందికి అతి దాహం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మార్బిడ్ థర్స్ట్. ఎన్ని నీళ్లు తాగినా దప్పికి తీరదు. ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ నీళ్ళు అనేవి రుచిగా ఉండవు, చప్పగా ఉంటాయి. దీంతో తాగి 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 పట్టుబుతూ ఉంటుంది కానీ దాహం తీరదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఎప్ప పువ్వుతో ఒక చక్కటి చికిత్స ఉంది. ఎప్ప పువ్వుని బొగ్గన పెట్టుకోండి, పెట్టుకొని చప్పరిచ్చి రసం మింగుతూ ఉండండి. దీంతో అతి దాహం అణిగిపోతుంది. చాలా తేలిగ్ కదా, మీకు ఎంతకీ దప్పికి తీరినప్పుడు ఈ ఉపాయం ప్రయత్నం చేసి చూడండి. ఎప్ప పువ్వుని బొగ్గన పెట్టుకొని కొద్దిగా కొరికి రసం వస్తూ ఉంటుంది, ఆ రసం మింగుతూ ఉండాలి. ఇక కొంతమందికి ఈ పెదవుల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా ఈ ఎప్ప చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పెదవులు పగులుతాయి కొంతమందికి, కొంతమందికి మంట పుడుతూ ఉంటాయి, కొంతమందికి నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. ఎప్ప చెక్కని శుభ్రంగా కడగండి, ముక్కలు చేయండి, ఆరబెట్టండి, తర్వాత దంచండి, ఆ తర్వాత జల్లించండి. జల్లించి అంటే ఎట్లా జల్లిస్తారు, పల్చటి ఒక నూలు బట్టలో వస్త్రకాళితం చేయండి. బాగా ఫైన్ పౌడర్ దిగుతుంది. ఇలాగ అతి మెత్తటి పొడి తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం పొడి తీసుకొని కొంచెం నెయ్యి కలపండి. నెయ్యి కలిపి రంగరించండి. పెదవుల పైన లేపనం చేసుకుంటూ ఉండండి. దీంతో పెదవుల పగుళ్ళు, పుండ్లు, అలాగే నల్లదనం ఇవన్నీ తగ్గిపోయి పెదవులు చాలా మృదువుగా మనోహరంగా తయారవుతాయి. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి లిప్ బామ్ని ఈ ఇప్పతో మీరు తయారు చేసుకోవచ్చు. ఈ పెదవుల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు బాగా పగిలి పుండ్లు పడటం, లేకపోతే పులుసులు రావటం, లేకపోతే నొప్పిగా అనిపించటం, ఇలాగ నల్లగా తయారవటం, అన్ని సందర్భాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. ఇప్ప చెక్కని శుభ్రంగా కడిగి ఇప్పుడు ముక్కలు చేసి ఆరబెట్టండి. ఎందుకు ఆరబెడుతున్నాం, పొడి చేసుకోవటం కోసం. ఆ తర్వాత ముక్కల్ని దంచండి. దంచిన తర్వాత వస్త్రగాడితం చేయండి అంటే జల్లించండి. అప్పుడు మీకు మెత్తటి పొడి తయారవుతుంది. ఇప్పుడు ఈ పొడిని నిల్వ చేసుకొని కొద్దిగా నెయ్యి కలపండి. నెయ్యి కలిపి పేస్ట్లా ఇప్పటికప్పుడు తయారు చేసుకొని పెదవుల పైన లేపనం చేసుకుంటూ ఉండండి. దీంతో ఈ డార్క్ లిప్స్ సమస్య తగ్గిపోతుంది. చూసారా, ఇప్ప చెట్టు మనం అలాగా అరణ్య మార్గాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రకమైనటువంటి మధురమైన వాసన వస్తూ ఉంటాయి. అలాగ గాలికి ఊగుతూ ఈ చెట్ల నుంచి పూలు, ఇలాంటి ఏ ప్రత్యేకత లేనట్టు కనిపించేటటువంటి లేదా ఏదో ఒక వర్గానికి ఏదో తాగుడికి బానిసైన వాళ్ళకి మాత్రమే ఇది అవసరమేమో అనుకునేటటువంటి ఈ ఎప్ప చెట్టుతో అనేక చక్కని ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యవంతులు అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు. ఒకసారి సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని దాటి ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వాటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి సమస్య అయినా సరే పూర్తిగా కూకటి వేళతో సహా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.